పెన్షనర్స్ డేను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో 70 సంవత్సరాలు నిండిన రిటైర్డ్ ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం పెన్షనర్స్ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంకు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్షనర్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవ్ కుమార్, జడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ పాల్గొని మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగులు మీ దగ్గరికి రావడం నా కుటుంబంతో పనిచేసిన ఆనందం కలుగుతుందని అన్నారు. సీఎం కేసీఆర్ సమయం సందర్భం వచ్చాక ఎవరికి ఏమివ్వాలో అది ఇచ్చి తీరుతారని, మీ అందరి పట్ల గౌరవం, అభిమానం, ఆప్యాయత అన్నీ ఉన్నాయన్నారు. మీకు అండగా ఉంటా, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుతున్నానని అన్నారు. అనంతరం పెన్షనర్ల డే పెన్షనర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే వారు జిల్లా పరిషత్ చేయడం చేస్తూ, అదేవిధంగా పల్లెల చంద్ర రిటైర్ అవ్వడం జరిగింది. తిరిగి మీరు జగిత్యాల నివాసంలో రావడం కాబట్టి మరి ఇక్కడే వచ్చి సూపర్ రామచంద్ర రెడ్డి గారు సార్ పుట్టి పెరిగి వివిధ మండలాల్లో వెళ్ళిపోయిన మండలంలో విధి నిర్వహించి 30 సంవత్సరాలు పనిచేసి రావడం జరిగింది. చిట్టని ప్రాపర్ కూడా జయించాలా అని తెలియజేస్తున్నాం. మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం జరిగింది. 30 సంవత్సరాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో విధి నిర్వహించడం జరిగింది. ఎస్ రామచంద్రరావు గారు, నమ్ రామచంద్రరావు గారు వారికి సన్మాన కార్యక్రమం. నర్సయ్య గారు సుదీర్ఘ సర్వీస్ చేశారు వారికి సార్ ఒకసారి సమయం. ఆర్ పరమేశ్వర్ గారు సెక్రటరీ కూడా. వెనక్కి జరుగుతుంది మంచి అందరూ వస్తారు. సార్ సార్ ఇక్కడ Thank you.
రైట్ సార్, సార్ ఇక్కడ మరి ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. పత్రికా విలేకరులు, అధికారులు, మరి రాజకీయ, మరి ఈరోజు 17 డిసెంబర్, మనం ప్రతి సంవత్సరం భారతదేశ వ్యాప్తంగా పెన్షన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఎవరైతే ధర్మస్వరూప్ నక్కరా గారు, వారు పెన్షనర్కి అందించినటువంటి సేవలకు గుర్తింపుగా మనం ఈరోజు పెన్షనర్స్ డే జరుపుకోవడం అనేది జరుగుతుంది. మరి మనకు ఇంత సేవ చేసి మనం ఈరోజు పొందుతున్నటువంటి పెన్షన్కు ప్రధాన కారణమైనటువంటి మన నకారా గారి పిటిపిసిఎన్ వల్ల మన కోర్టు న్యాయస్థానము మన పేరులో ఇచ్చినటువంటి ఉత్తర్వుల క్రమంగా ఈ రోజు పెన్షన్ జరుపుకుంటున్నాము. మరి ప్రతి సంవత్సరం వారిని స్మరించుకుంటూ ఒకసారి మన గౌరవ పెన్షనర్లకు సన్మానం చేయడం అనేది మా కార్యవర్గం తీసుకున్నటువంటి నిర్ణయం. మరి దీనిగా నా ముందు కొంచెం చిన్న విషయం ఏంటంటే 15-16 శతాబ్దంలో మన దేశానికి వ్యాపార రీత్యా వచ్చిన డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఆంగ్లేయులు మొదలగు వ్యాపారం కొరకు వచ్చి మనకున్న అస్తవ్యస్త పరిస్థితులలో మన దేశాన్ని కైరూపి పెన్షనర్లకు కావాలనే ఉద్దేశంగా మనం కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్, ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ కూడా జరిగింది. దాని ఇష్యూలో కూడా మన స్థానిక సభ్యులు కొద్దిగా చొరవ తీసుకొని మిగతా యూనిట్లలో ధరంపూరి, రాయికల్, కొడిమ్యాల్, మల్యాల్, కోట్ల దాని మీద కొద్దిగా ఎదుగుదల ఉన్న శాసనసభ్యులు కూడా అక్కడ వచ్చినట్టుండి వారి పరిశీలించి న్యాయం అయినట్టుంటేనే ఇయ్యడానికి వరకు కొంత వారు సహాయం చేయాలని, అలాగే జడ్పి చైర్ గారు కూడా కొంత మాకు సహకరించాలని మనవి చేస్తూ మరి ఇది అవకాశం కల్పించిన గౌరవ ముఖ్య అతిథులకు, మా జిల్లా కార్యవర్గానికి, హెడ్క్వార్టర్ కార్యవర్గానికి, గౌరవ పెన్షనర్లకు, రూరల్ కార్యవర్గానికి, స్టేట్ అధ్యక్షుల గారికి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్టుగా ఈరోజు 1980 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, డిసెంబర్ 17 రోజున పెన్షన్స్ డే జరుపుకోవడం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మీరందరూ కూడా మీ జీవిత ప్రయాణంలో ఒక ఉద్యోగం అనే నవపై నడిచి దాన్ని సమర్థవంతంగా బాధ్యతను పూర్తి చేసి తర్వాత పదవి విరమణ పొందిన తర్వాత వచ్చే గౌరవ వేతనమే యొక్క పెన్షన్. కాబట్టి మీరెంతో సుదీర్ఘంగా మీ యొక్క జీవితంలో ఇటు కుటుంబాన్ని, ఇటు మీ యొక్క ఉద్యోగ బాధ్యతను కూడా నిర్వర్తిస్తూ ఈరోజు సమాజంలో ఉన్నతమైన గౌరవాన్ని అందుతుందంటే పెన్షన్. పెన్షన్ లేకపోతే మీ పట్ల సమాజంలో కూడా కొంత అభిప్రాయం అనేది వేరేగా ఉండేది. ఎందుకంటే మన ఇంట్లోనే చూసుకుంటే పెన్షన్ వస్తుంది అంటే ఒక తాతయ్యకో పెన్షన్ వస్తుంది అంటే ఇంట్లో కొడుకు, కోడలు, పిల్లలు కూడా మిమ్మల్ని అనురాగంతో పలకరిస్తారు. అదే ఇది లేకపోతే వేరే పరిస్థితి ఉండేది. కాబట్టి ఆనాడు పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్ అని తీసుకురావడం చాలా ఆనందం. మీ అందరికీ కూడా ఒక జీవితంలో ఒక లైఫ్ చివరి ఘట్టం వరకు కూడా ఇది మీకు ఎంతో సహకరిస్తుంది, సమాజంలో కూడా మీకు మర్యాదను, గౌరవాన్ని పెంచుతుంది. కాబట్టి ఈరోజు ఈ పెన్షన్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరూ కూడా మీ కుటుంబంతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ పెద్దల కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. మీ అందరినీ చూస్తూ ఉంటే ఇక్కడ చాలా మంది చిన్నప్పటి నుంచి చూస్తున్నాయి కాబట్టి ఒక కుటుంబ సభ్యులతో దగ్గర పెట్టే ఉంది ఒక వేరే లేదు. రెండవది ఒక డాక్టర్గా ఉండడం, అందులో ఇప్పుడే కలిసిన బ్రహ్మయ్య సార్ మా నాన్నగారు సమకాలికు అక్కడ పెడితే నాకంటే కొద్దిగా సీనియర్స్ గంగరాజు సార్ దానిక మా మిత్రుడు రవి దానిక ఇందులో ఉన్నారు. మరి ఈనాడు వీళ్ళందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించుకునే దినం. ఇంతకుముందు సోదరి చెప్పినట్టు కానీ ఏపీ చైర్మన్ గారు లేదా మన అధ్యక్ష కార్యదర్శి చెప్పినట్టు పెన్షన్ వచ్చినప్పటి నుంచి కుటుంబంలో సమాజంలో గౌరవం పెరగడం జరిగింది. మరి ఆ తర్వాత పరిస్థితులు మళ్ళా ఉద్యోగస్తులకు మారినాయి. అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాదు, కానీ జాతీయ స్థాయిలో జరిగిన ఇష్యూ. దాని గురించి నేను ఇక్కడ డీప్గా పోదలుచుకోలేదు, మీకు తెలుసు నాకు తెలుసు. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వచ్చిన తర్వాత మీ ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టి అంతకుముందు ప్రతి వాళ్ళకు కూడా ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ హెచ్ఎంకి వెళ్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది, ప్రతి వాళ్ళకు కూడా రీఇంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంటే హెల్త్ కార్డులు ఇచ్చి కొంతవరకైతే సులభతరం చేసిందని చెప్పి మీ ఆరోగ్యం పట్ల పట్టించుకుంటుందని చెప్పి నేను గౌరవంగా సభముఖంగా గర్వంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెగ్యులర్గా పిఆర్సీ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి, కానీ 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇక్కడ సమస్యలు చాలాసార్లు ఎందుకు చెప్పారు, ఇక్కడ ఎక్కువ లేవదీయలేదు, చాలా సంతోషం. కానీ మన ముఖ్యమంత్రి గారు సమయం వచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిగున్నప్పుడు అన్నీ కూడా అడిగిందనికంటే కొద్దిగా ఎక్కువ చేసే వ్యక్తి కాబట్టి తప్పకుండా వారు మేము వెంట ఉంటారు, వారి శిష్యులుగా మేము కూడా మేము వెంట ఉంటాం. మరి గతంలో నేను డాక్టర్ ఉన్నప్పుడు ఒకసారి హెల్త్ క్యాంప్ పెట్టించింది యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి ఉమెన్స్ డిగ్రీ కళాశాల. అప్పుడు నేను రాజకీయాల్లో పెద్ద లేను, మదియాస్ గౌడ్ గారు నాకు 1 ఇయర్ సీనియర్ నిజాం కాలేజ్ నేను చెప్పింది ఇట్లా పెన్షన్స్ పెడుతున్నా మీరు రావాలని చెప్పేసి అంటే చాలా తక్కువ కార్యక్రమాలకు వచ్చారు, ఆ తక్కువ వాటిలో వచ్చిన కార్యక్రమం ఇది. అక్కడ నేను అనుకుంటా రాధాకృష్ణన్ సార్ ఇప్పుడు వచ్చినప్పుడు రాధాకృష్ణన్ సార్ ఉన్నారు అంత ఆనందం సార్, రాధాకృష్ణన్ సార్ కాలేజ్ ఫ్రెండ్స్లో సారే ఉంటాయి ఒక మాట చెప్పాలని బాగుంది. మనకు డబ్బులు కావాలంటే ఎంపీ ల్యాడ్స్ వచ్చి చారీ సార్ చారీ గారు ఎత్తుకెత్తుంది చారీ గారు చనిపోయింది మాత్రం పెట్టి చారీ గారు అప్పుడు 5 లక్షల రూపాయలు నేను చెప్పగానే తప్పకుండా చేస్తానని చెప్పి వేదికపై తనం చేసి శాంక్షన్ చేసి అంటే అలాంటి ఏ రాజకీయాలు లేనప్పుడే ఉద్యోగ గొప్ప చేసుకుంటూ వచ్చాం. మరి నాకు మీ అందరి పట్ల గౌరవం అభిమానం ఆప్యాయత అన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా రేపటినాడు ఎన్నడు ఏ అవకాశం వచ్చినా మీకోసం నేను ఉందా అని చెప్పి భరోసా ఇస్తూ ఈనాడు ఈ పెన్షనర్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఇళ్ళకాలం నీళ్ళు దూరేలు మంచి జీవనం కొనసాగించాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ కురిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ.